ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కలిగెర్లో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెట్టుకూరు చిరంజీవి రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందని పలువురు కొనియాడారు. చరిత్రలో ఏ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రకటించిన మేనిఫెస్టోని 90% అమలు చేసి చెప్పకుండా ఉన్నటువంటి ఒక 40 అంశాలను కూడా ఆయన అమలు చేసి ఆ సందర్భంలో ఈ వారం రోజులు ఈ సంవత్సరం రోజుల్లో వైఎస్ఆర్సీపీ సాధించినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరుని ప్రజలకు అవగాహన కల్పించమని ఈ కరోనా వ్యాధి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఈ వారం రోజులు కార్యక్రమాన్ని నిర్వహించమని మన గౌరవ శాసన సభ్యులు కేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో సూచనలతో ఈ రోజు కలిగిరి గ్రామంలో ఈ రాజశేఖర రెడ్డి గారి బొమ్మకి విగ్రహానికి సవినయంగా పూలమాల సమర్పించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి పండ్లు బిస్కెట్ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం సందర్భంగా మీరు అందరు ఇక్కడికి వచ్చారు. పాత్రికేయ మిత్రులు, ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ వచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసిన దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ అనే ప్రోగ్రాం కింద మన గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 5 రోజులు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 1 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలను 90% మేనిఫెస్టోలో ఉన్న విషయాలన్నింటినీ అమలు చేసే కార్యక్రమంలో భాగంగా వాటిని ఆ మేనిఫెస్టోలో అమలైన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు చేరువైనాయి, వాటిల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రజలందరికీ సవ్యంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాలతోటే విజయవంతంగా ఈ 1 ఇయర్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకున్న దానికి ఈరోజు నుంచి 5 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు కలిగిరిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పనితీరును గురించి ప్రజలకు సవివరంగా వివరించేదానికి, అన్ని కార్యక్రమాలని ప్రజలకు తెలిపేదానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ కరోనా ఉన్న కారణంగా ఈ కార్యక్రమం సింపుల్గా ప్రజల యొక్క కరోనా విధి విధానాలను పాటిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే పేదలందరికీ కూడా ఈరోజు ఫ్రూట్స్ అయ్యి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వానికి అండగా మేము నాయకులం కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉండి, అలాగే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి వెంట ఉండి ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేదానికి వారికి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.